అనురాగాలే గాలు మన రాగాలే మన రాజ్యాలు ఆటకు పల్లవి ప్రాణం ఆ జీవన జీవం ప్రాణం లక్కేశ్వరి మన ఇంటిలో ఇన్ని మంచములు పరుపులు ఉండగా మరి జనంగయ్య జనకుడు నేల మీద నిద్రించుకుంటుందా? జనని జనకులే కాదు నాథ, శంకరయ్య గారు కూడా నిద్రించడం లేదు, మూర్తపోయారు. మూర్తపోయారు? మరణించలేదు కదా. అమ్మయ్య ప్రజ్ఞ ఉన్నారు. ఏమిటి ఉపద్రవం? కొంప మునిగిపోయింది. ఏమండి, నేను మంచి సలహా చెప్తాను, వింటారు? తచ్చినట్టుంటాను. ఏమిటి చెప్పండి? కృష్ణార్జునుల కోసం ఉండిపోవాలా? ఆగి తీరాలి. కృష్ణార్జును లేకపోతే నాటకమే లేదు. ఆ కృష్ణుడి వేషం ఏదో నేనే వేస్తాను, మీరు అర్జునుడు అయిపోండి, మనిద్దరం కలిసి నాటకం సాయం పెట్టేద్దాం. నువ్వు సాక్షాత్ శ్రీకృష్ణ అవుతారని జనం మాత్రం చూడలే. ఐడియా చిక్కు చిక్కు చిక్కింది. ఒరే చిక్కు, ఈ చిక్కు నువ్వే విడదీయాలరా. అదెంత పన్నన్నా, బ్రహ్మాండమైన ఉపాయం ఆలోచించాను. ఇదే విజయవాడ? కరెక్ట్. విజయవాడ దేనికి ప్రసిద్ధి? ఎండలకు కాదు, కొండలకు కూడా పోదా. అలనాడు కైకేయి దశరథుడికి వరం ఇచ్చినట్లు, దశరథుడే కైకేయికి వరం ఇచ్చినట్లు కొండలరావు గారు మీకు వరం ఇచ్చారు. ఎవరు? మీసారాయన. జ్ఞాపకం ఉందా? అయితే అదే ఆ వరం ఉపయోగించుకో. నాకు అదే రాధమ్మ చేత కృష్ణుడి వేషం వేయిస్తే. వెంటనే వెళ్ళి అడుగుతాను. రాదు నాన్న, అమ్మ వెళ్తేనే ఆ కొండ కదులుతుంది. నువ్వు వెళ్ళి అర్జునుడి సంగతి చూడు. అర్జునుడా? నాన్న ఏమిటి పోజు? నాకు అర్థం కావట్లా. అయ్యా చిక్కేశ్వరరావు గారు. ఏమిటి పోజు? పోజు కాదు, తపస్. ఒంటి కాలి మీద తపస్. మేము అడిగింది సరే అనాలి, అడుగు కింద మోపాలి. సరే అన్నాం, అడుగు కింద మోపు. అయ్యా మా గయోపాఖ్య నాటకం ఎలాయినా తమరు గట్టెక్కించాలి. ఏముంది, కృష్ణుడు వేషం వేయడానికి నేను రెడీ. మరి అర్జునుడు? కుమారి కాంతం. లేదు బాబు, నేను కుమారి కాదు, శ్రీమతిని. మీ వేషాలు నాటకాలు తర్వాత కానీ ముందు అమ్మాయి రాత చేత కృష్ణుడి వేషం వేయించండి, నాకు చూడాలని ఉంది. వెరీ గుడ్ ఐడియా, వెరీ గుడ్. అయితే నేను అర్జునుడా? అర్జునుడా, అర్జునుడా, కాస్త ఓపిక పట్టండి, మనం దుడ్డింది వేద్దాం. సరే, మనం ఏది కాదు అది వేస్తేనే యాక్టింగ్ స్కోర్. ఏమ్మా, అమ్మగారు ఏదో కృష్ణుడి వేషం చూడాలని ఆశపడుతున్నారు. నాన్నగారేమో లో లోపల మురిసిపోతున్నారు. మీరు తప్పక వేస్తారనే ఉద్యమంతోనే మన వేణు గారిని అర్జునుడి వేషానికి ఒప్పించాం. ఏమిటి, వేణుగారు ఒప్పుకున్నారా? అందుకనే ఆయనకి తగిన కృష్ణుడి కోసం వెతుక్కుంటే ఇక్కడికి వచ్చాం. వండర్ఫుల్, వండర్ఫుల్ కాంబినేషన్. ఒప్పుకొని తీరాల్సిందే, రాధా కృష్ణుడు వేయాల్సిందే. ఏమంటా మామయ్య? నేను మాత్రం కాలేటరా? నువ్వు గైడ్ నానా? ఇదంతా మామూలురా. డబ్బులు కొట్టిరా. కృష్ణుడు డ్రెస్ మారుస్తుంది. అంతేనా? అమ్మకి అయ్యనా? ఎందుకు అది నీ మాత్రం? ఇరకం పెట్టి కలుసుకుందామని కలలో కూడా అనుకునలేదు. అవును బావా, నేను కూడా అనుకునలేదు. దీనికంతకు కారణం ఆ గయుడే. గయుడా? అయ్యా అమ్మా, ఇది గయోపాధ్యాయ నాటకం, వేణు రాధలు కాదు. మీరు అర్జునుడు, ఆవిడ శ్రీకృష్ణుడు, మర్చిపోకూడదు. అంతే,
ఓయి అర్జున, ఆ గయ్యని సంహరించునని నేను ప్రతిజ్ఞ చేసిను. నా ప్రతిజ్ఞ నెరవేరకుండా అవరోధం కలిగించువా. ఓ జనజనయనా, నేను గయ్యుని రక్షించునని మాట ఇచ్చితిని. నా మాట నెరవేరకూడదని నీ అభిమతమా? మనిద్దరము చిన్ననాటి నుండి ప్రాణమిత్రులము కదా. నా శత్రువు నీ శత్రువు కాడా? రాధా ప్రియ, జన్మ జన్మల నుండి మనం ఆత్మ బంధువులం. సాటి వారిలో నాకు అవమానము కలిగిన అది నీకు అవమానము కాదా? గైడు గైడు గైడా, నిరగిస్తున్న పట్టుకున్నా. మాటకు మా ప్రత్యుత్తరం ఇచ్చుట మగటిమి అనుకున్నావా? కృష్ణ, మాటకు మాటయే కాదు, చేతనుతో కూడా ఎదుర్కొనటకు సిద్ధముగా ఉన్నాను. ఊరా ఊరా ఐదుగురన్నదమ్ములు మీరలొక కాంత వలపు పంచుకొనలేదే. పది ఆరు వేల గోపవ భూజనాల తుమ్ము కంటెను నయము కాదే. కలంవ్యుని మోసగించదగునే ఆప్యాయముగ పిల్వనంపిన మామనే హరిల్చుట నీతి శాస్త్రమగునే. నాగకాంతవులోచి భోగ సంపద చూచి వ్రత దీక్షకే నీళ్ళు మదలవలెనే. అక్రమం వనక త్రివక్రయౌ కుబ్జతో కేళీ కలాపాల తేలవలనే. ఉచ్చమో నీచమో ఉంచ వృత్తి వహించి ఎగ్గులెన్నక బిచ్చమెత్తదగునే. నీవు చూపిన దారిని నడచిన మాకు భిక్షాటనము క్రొత్త విజయగునే. బాలకములేల పార్థ నా పలుకు వినుము గయుని విడనాడితనుము సుఖము గనుము. నాటకములేల కృష్ణ నా మాట వినుము గయుని రక్షిన్నా. అర్జున సిక్కుమాలిన దుర్జన మదీయ చక్రాయుధం మే వధించు నిన్ను. మాధవ వెర్రి బాగుల యాదవ మదీయ పాశుపతాస్త్రమే త్రెంచు నిన్ను. లోకనాశనకరమైన ఈ యుద్ధాన్ని ఆపండి. నీవు కృష్ణుడవు కావు, నీవు అర్జునుడవు కావు. నా బంగారి, కృష్ణుడి వేషంలో ఎంత బాగున్నావమ్మా, ఎంత ముద్దొస్తున్నావే తల్లి. ఏమండి చూసారా, వీళ్ళిద్దరు పక్క పక్కగా నిలబడితే ఎంత ముద్దుగా ఉన్నారు. ఎగ్జాక్ట్లీ అత్తయ్య, అంతకంటే ఒక ఆకు ఎక్కువ అనుకుంటున్నారు జనం. ఏమనుకుంటున్నారా? వాళ్ళిద్దరూ ఎంతో ఉద్దిగ్గా ఉన్నారని, దంపతులు అయితే ఇంకా ఎంతో బాగుంటారని, వాళ్ళిద్దరూ ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారని, ఇంట్లో పెళ్లి చేసుకోబోతున్నారని. ఎవరు కూర్చోరా పోతా. జనం ఆ మాట వింటుంటే నా గుంటి బతులైపోయి. డోంట్ వరీ మై బాయ్, ఆ లోకం నోరు నేను ముంచేస్తాను. యూ డోంట్ వరీ. థ్యాంక్ యూ మావయ్య, థ్యాంక్ యూ. అన్నట్టు మర్చిపోయాను, రేపు నా పుట్టినరోజు. అంటే రేపు రాననేగా? కాదు, మీరు రావాలి అని.
నేను రాను. కారణం? నీవు నా పుట్టినరోజుకి రావు గనుక. నా పుట్టినరోజు నాకే తెలియదు గనుక. నాకు తెలుసు. ఏమిటి? సంగీతం పుట్టినరోజే మీ పుట్టినరోజు. అది అసలు తెలియదు గనక ఇద్దరం కలిసి ఒకే పుట్టినరోజు చేసుకుందాం, సరేనా? అదే రోజు మన ప్రేమ పుట్టినరోజు. నీ పుట్టినరోజు పండుగ శారదాదేవి ఆశీస్సులతో పాటు ఆ దేవి పుట్టి ప్రసాదం కాదు వరప్రసాదం. నాలో గురు ప్రసాదం తెలుసే తెలుసే. కేక్ వచ్చేద్దాం మొదటి ప్లీజ్. ముఖ్య విషయం అందరూ వినాలి. ఈ శుభ సమయంలో ఓ ముఖ్యమైన శుభవార్త. మా అమ్మాయి రాధకు, మా మేనల్లుడు ఆనంద్కు అతి త్వరలో వివాహం జరగబోతుంది. ఆడపిల్ల కదండి, సిగ్గుపడుతుంది. ఒకరికి సిగ్గు, ఇంకొకరికి భగ్గు, అంతే ఆడాలి. కూర్చోండి ప్లీజ్.